ఎన్నో ఏళ్లుగా కలలుగన్న తమ కోరిక నెరవేరడంతో ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు. కామారెడ్డి జిల్లా బాన్ఫడా సమీపంలో 500 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించారు. బాన్ఫడా పట్టణంలో అద్దెకు ఉంటున్న వారికి, మరికొంతమంది నిరుపేదలకు ఈ ఇళ్లను కేటాయించారు. ప్రస్తుతం 170 మందికి పైగా లబ్ధిదారులు ఇక్కడ నివాసం ఉంటున్నారు. శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి 3 నెలల కిందట వీటిని నిరుపేదలకు అందించారు. మరికొద్ది రోజుల్లో మిగతా ఇళ్లను కూడా కేటాయించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక్కడ రోడ్లు, డ్రైనేజీతో పాటు తాగునీటి సౌకర్యం కూడా కల్పించారు. ప్రస్తుతం ఇళ్లలో ఉంటున్న పేద ప్రజలు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా సొంత ఇల్లు కట్టుకోవాలన్న తమ కోరికను శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీర్చారని చెబుతున్నారు. అద్దె ఇళ్లలో ఉన్న సమయంలో అద్దె చెల్లించలేక అనేక ఇబ్బందులు పడ్డామని చెప్పారు. ప్రస్తుతం డబుల్ బెడ్రూమ్లు కేటాయించడంతో ఎన్నో ఏళ్లుగా పడ్డ తమ కష్టాలను దూరం అయినట్టు వారంతా ఆనందం వ్యక్తం చేశారు. ఇక్కడ ఉంటున్న లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇక్కడే ఉచిత బియ్యం పంపిణీ చేసే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ లబ్ధిదారులంతా తమ సొంతింటి కల నెరవేరడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ హ్యాండిక్యాప్ ఉన్నాడు మా ఆయన, ఇప్పుడు ఇక మంచిగానే ఉంది. గౌరవ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ధన్యవాదాలు. గత 18 సంవత్సరాలుగా మేము కిరాయి ఉంటూ చిన్నపిల్లలు, మరియు మేము కిరాయి ఉన్నాం. ఇంచుమించు కరెంటు బిల్లుతో పాటు 1500 వస్తుండే. మీ దయ వల్ల మాకు రూమ్ వచ్చింది, బాగున్నాం, పర్లేదు. చెప్పండి. ముద్రపోయ రాజు, ఇస్లాంపూర్లో గత 15 సంవత్సరాల నుంచి కిరాయికి ఉంటూ మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన నుంచి మన ముఖ్యమంత్రి వారిలో చేపడుతున్న కార్యక్రమాలు చాలా అభివృద్ధిపరంగా ఉన్నాయి. అందులో పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పంపిణీ చేసే ఆలోచన చాలా గర్వకారణం. మాలాంటి నిరుపేదలకు సొంత ఇల్లు కల నెరవేర్చిన ముఖ్యమంత్రి వర్యకు, మన గౌరవనీయులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్న గారికి రుణపడి ఉంటామని మేము ఈ మా కుటుంబ పరంగా మేము సినన్న ఉన్నంతకాలం, టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం వాళ్ళకు రుణపడి ఉంటూ మాకు ఈ సొంతింటి కలని నెరవేర్చిన ఘనత ఏ ప్రభుత్వంకు లేదు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయిన ముఖ్యమంత్రి వర్యుల గారికి, మన పోచారం శ్రీనివాసరెడ్డి గారికి పాదాభివందనం చేస్తూ ఈ సొంతింటి కల నెరవేర్చుకునే పేదలకు అందరికీ ధన్యవాదాలు. మా ధన్య పేదలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాం సార్. నమస్తే.